హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టెన్ టు లెవెన్ ఇయర్స్ పాపకి సమ్మర్ కాటన్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను టూ మీటర్స్ తీసుకున్నాను పొచ్చంపల్లి క్లాత్ కదా ఇది పన్న పెద్దగా వస్తుంది మనకు సరిపోతుంది లైనింగ్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది కానీ నేను ఇంట్లో ఉన్నది తీసుకున్నానండి ఇప్ ఎందుకంటే బాడీ పార్ట్కి మాత్రమే వేస్తున్నాను నేను బాటమ్కి వేయట్లేదు ఇది ఆల్రెడీ కొంచెం థిన్గానే ఉంటుంది కాబట్టి సో మడత అనేది చూశారు కదా నేను ఎలా వేసాను నా వైపు ఫోల్డింగ్ అనేది వచ్చిందండి నాకు అపోజిట్లో ఓపెన్స్ వచ్చాయి అయితే ఇప్పుడు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి థర్టీన్ ఉంది పాప బాడీ ఓన్లీ బాడీ పార్ట్ హైట్ వచ్చేసి థర్టీన్ ఖర్చులతో కలిపి థర్టీన్ పెట్టుకుంటున్నాను నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు థర్టీన్కి ఇలా మార్క్ చేసుకోండి అక్కడక్కడ అక్కడక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ సహాయంతో పెద్ద లైన్ గీసుకోండి తర్వాత ఇప్పుడు ఏంటంటే వెడల్పు వచ్చేసి వెడల్ప్ అంటే చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ని ఫోర్గా డివైడ్ చేయాలి ఫోర్గా డివైడ్ చేస్తే సిక్స్ వచ్చింది సిక్స్కి ఒక మార్క్ పెట్టుకోండి తర్వాత మనము డాట్స్ పెట్టుకుంటాము కదా డాట్స్కి ఒక వన్ ఇంచు టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంకా ఖర్చులకి కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి నేను టోటల్గా నైన్ పెట్టుకున్నాను నైన్ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ షేప్లో వస్తుందండి మనకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ బాక్స్లో మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి టూ ఇంచెస్ వచ్చేసి నేను నెక్ తీసుకుంటున్నాను టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ తీసుకోండి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్మ్ హోల్ తీసుకున్నాను భాగం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను భాగానికి ఇలా ఒక డబ్బా షేప్లో డ్రా చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని ఇలా సర్కిల్ తీసుకోవాలి తర్వాత నెక్ హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకొని దీంట్లో మనకు నచ్చిన డిజైన్ని మనం గీసుకోవచ్చు రౌండ్ స్క్వేరు ఇంకా వేరే ఏ డిజైన్ అయినా మనం గీసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా పెడుతున్నాను ఇప్పుడు కట్ చేసుకుందాము వైపున ఒక త్రీ ఇంచెస్ వరకి మామూలుగా అలాగే ఉంచేసి త్రీ ఇంచెస్ నుంచి పైకి కొంచెం పైకి కట్ చేసుకున్నాను చూడండి ఒక వన్ ఇంచ్ అలా పైకి కట్ చేసుకోండి ఇప్పుడు నెక్ మాత్రం ఇలా టక్స్ పెడుతున్నాను కొంచెం కత్తెరతో కొంచెం టక్స్ పెట్టేసి ఈ రెండింటిని సపరేట్ చేస్తాను ఇప్పుడు సపరేట్ చేసేసి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్కి ఇలా డిజైన్ పెట్టాను మామూలుగా సింపుల్ డిజైన్ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు కొంచెం లో తీసుకోవాలి ఫ్రంట్కి ఓన్లీ ముందు భాగానికి చంక భాగం లో తీసుకోవాలి ఇప్పుడు ఇది వెనక భాగం ఇప్పుడు ఇది కూడా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ ఒక డబ్బా షేప్లో గీసుకొని ఇది మనకి రౌండ్ నేనైతే రౌండ్గా పెడుతున్నాను నెక్ అనేది రౌండ్ కట్ చేసేసాను సో ఇప్పుడు ఈ బాడీ పార్ట్ కటింగ్ వచ్చేసి అయిపోయింది నేను హ్యాండ్స్ పెట్టట్లేదండి దీనికి ఫ్రంట్ మనకి కుచ్చులు వస్తాయి ఇప్పుడు ఒక త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి మార్క్ పెట్టుకొని కత్తెరితో చిన్న టక్స్ ఇచ్చుకోండి అక్కడ మనకి లైనింగ్ వేసిన తర్వాత గుర్తుండిపోతుంది అక్కడ డాట్స్ పెట్టుకోవాలనేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము ఈ డిజైన్ని బట్టి మీరు ఫ్రంట్ ఎలా వేయాలి అంటే ఫ్లవర్స్ ఫ్రంట్కి ఎలా రావాలి అనేది మనం చూసుకోవాలండి చూసుకొని కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎలా కట్ చేసినా పర్లేదు కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనం చూసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఫ్లవర్స్ అనేది ఇలా వచ్చేలాగా పెడుతున్నాను ఇలా బాడీ పార్ట్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి చూసారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ నాలుగు మడతలుగా వేశాను వేసి మన లైనింగ్ దానిపైన పెట్టి కట్ చేసేసాను ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే వెనకాల నాడలకి క్లాత్ తీసుకుంటున్నాను ట్వంటీ టూ ఉంది ఇది మొత్తం ఒక టూ ఇంచెస్ నేను నాడలకి తీసుకుంటున్నాను ఫ్రాక్స్కి నాడలు పెడితేనే బాగుంటుంది ఒక టూ ఇంచెస్ వరకు ఇలా కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి రెండు నాడలు వచ్చేస్తాయి దీంట్లో ఇది పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో పిక్ చూసారు కదా ఫ్రంట్కి మనకి కుచీళ్ళు వస్తాయి కదా ఆ కుచ్చుల కోసం అని ఇప్పుడు క్లాత్ కట్ చేసుకుందాము దీంట్లోనే ఇంకా మనకి క్లాత్ అనేది ఏ విధంగా వేస్ట్ అవ్వదండి ఇప్పుడు ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఇది వన్ సైడే ఇది ఇది రెండు మడతలుగా వేశాను కదా ఇది కుచ్చీళ్ళు పెడతాం కదా వన్ సైడే వస్తుంది ఇది ఇంకొక పీస్ కూడా కట్ చేసుకోవాలి ఫోర్ ఫోర్ ఇంచెస్కి ఇప్పుడు దీనిపైన వేసేసి ఇంకొక పీస్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి బాటమ్ ఇదంతా మనకి బాటమ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా ఈ ఫోల్డ్ చేసిన దగ్గర మనము జాయింట్ ఓపెన్ చేసేసుకుంటే ఒకటి ఫ్రంట్కి వచ్చేస్తుంది ఒకటి బ్యాక్కి వచ్చేస్తుంది మనం ప్రిల్స్ పెట్టేసుకొని బాటమ్ రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వచ్చేస్తుంది మొత్తం అంతా ఇలాగే కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ లైనింగ్ జాయింట్ చేసేసుకుందాము నేను వేరే పీస్ అనేది నెక్కి వేయట్లేదు ఉల్టా తీసేస్తున్నాను అంతే సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఇలా పెట్టేసేయండి కా కాటన్ క్లాత్ కాబట్టి మనము పెట్టినట్టుగానే ఉంటుంది జారడం లాంటివి ఏమి ఉండవు ఇలా పావించు ఒక పావించు మందం ఒక కుట్టు వేసుకోండి ఈక్వల్గా రావాలి కుట్ట అనేది తర్వాత మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెక్కి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వండి మనం ఉల్టా తీసి నెక్కు చుట్టూ ఒక కుట్టు కుట్టేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది మనకి ముడతలు రాకుండా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉల్టా తీసేసి నెక్ పైన ఇలా లైనింగ్ అనేది మనకి కనపడకుండా ఒక కుట్టు వేసేసుకుందాం ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మిగిలిన పార్ట్ మొత్తం అంటే ఇది ఇది మొత్తం మనము ఒక కుట్టు వేసేసుకొని లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకున్నాం చేసేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా అది మొత్తం కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది ఓకే నేను ఫ్రంట్ బ్యాక్ ఇలాగే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇది కూడా నెక్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఇప్పుడు ఈ మూలల దగ్గర ఏం చేయాలంటే నీడిల్ని దించాలి మూల వచ్చిన దగ్గర కార్నర్ దగ్గర మూల వచ్చిన దగ్గర నీడిల్ని దించి మనం కుట్ట అనేది వేసుకోవాలి అప్పుడు మనకి ఆ నెక్ ఏ షేప్లో ఉందో మన కుట్టు కూడా అదే షేప్లో వస్తుంది కుట్టు ఏ షేప్లో వచ్చిందో మనకి డిజైన్ మనం కుట్టుకున్న తర్వాత నెక్ షేప్ అనేది మన క్లారిటీగా నీట్గా వస్తుంది క్లియర్గా మనకి కనపడుతుందనమాట షేప్ అనేది తర్వాత టక్స్ ఇచ్చేసి ఉల్టా తీసేసి మళ్ళీ దానిపైన వేసేస్తున్నాను మూలలు వచ్చిన దగ్గర చూస్తున్నారు కదా నీళ్ళని దింపేసి టర్న్ చేసి మళ్ళీ కుట్టు వేస్తున్నాను లైనింగ్ అనేది మనకి కనపడద్దు అలాగని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఎక్కువగా తోయొద్దు ఈక్వల్గా రావాలన్నమాట అయిపోయింది కదా సేమ్ అది అలాగే మొత్తం లైనింగ్ అంతా కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూడండి ఇది సమానంగా ఉందా లేదా ఒకసారి ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ అనమాట ఇది బ్యాక్ ఉక్సులు పెట్టాలి కదా మధ్యలో ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసి అటు ఇటు కదలకుండా ఒక కుట్టు వేసేస్తున్నాను ఉక్సుల పట్టి కాజల పట్టి వస్తుంది దీనికి ఇప్పుడు దీనికి ఉక్సల పట్టి కాజల పట్టి వేయాలి ఉక్సుల పట్టికి క్లాత్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి వెడల్పు అనేది వెడల్పులో కాజల పట్టికి వెడల్పు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి చూడండి ఉక్సుల పట్టికి ఇప్పుడు జాయింట్ చేశాను కదా ఇప్పుడు ఇలా టర్న్ చేసి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి పైన మనం నెక్కు దగ్గర ఆల్రెడీ నెక్ వేసాం కదా ఫోల్డ్ చేసేసేయాలండి ఇప్పుడు మనం వేసేది ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి నెక్కు దగ్గర కింద మనకి బాటమ్ వస్తుంది కదా మనకి ఫోల్డ్ చేయనవసరం లేదు చూడండి ఇక్కడ నుంచి కట్ చేసిన దగ్గర కానీ నెక్కు దగ్గర మాత్రం ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఇది కాజాలపట్టి అదేమో లోపలికి ఫోల్డ్ చేసేసాం కదా ఇది మనకి బయటికి కనపడేలాగా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి ఇలా మనకి బయటికి కనిపిస్తుంది చూడండి ఇలా కాజాల పట్టి అనేది వేసేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లో ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు ఆ కుట్టు మధ్యలో కాజాలు అనేవి మనకు రావాలి మనము కటింగ్ చేసేటప్పుడు టక్స్ ఇచ్చుకున్నాం కదా డాట్స్ కానీ ఇప్పుడు డాట్స్ పెట్టుకుంటున్నాను చూడండి ఒక టూ ఇంచ్ పొడవులో ఒక త్రీ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ చాలండి టూ ఇంచెస్ పొడవులో మనం కొత్త వాళ్ళైతే టేప్ మెజర్మెంట్ తీసుకొని ఒక టూ ఇంచెస్ వచ్చేలాగా డాట్స్ వేసేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే భుజాలు అనేవి జాయింట్ చేస్తున్నాను చూడండి చూడండి ఇలా భుజాలు జాయింట్ చేసేసుకోవాలి నెక్ ఒకే సైడ్ రావాలి భాగం ఒకే సైడ్ రెండు ఫ్రంట్ బ్యాక్ అనేవి రెండు ఇలా చూసుకోవాలన్నమాట మనకు సేమ్ వస్తున్నాయా లేదా అనేసి భుజాలు అనేవి జాయింట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే నేను కట్టింగ్ వీడియోలో చూపించడం క్లిప్ మిస్ అయిందండి నేను ఈ భాగానికి ఇలా ఫోల్డ్ చేయడానికి కూడా కొంచెం క్లాత్ కట్ చేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది కట్టింగ్ వీడియోలో చూపించలేకపోయాను ఇప్పుడు ఇది నేను హ్యాండ్స్ వేయట్లేదు కదా ఇప్పుడు ఇది దారాలు దారాలుగా పోగులు పోగులుగా లేస్తుంది కాబట్టి ఈ ఈ హ్యాండ్స్ భాగం మొత్తం హ్యాండ్స్ మనం ఎలాగైతే వేసుకుంటామో దాని ప్రకారం ఒక క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకొని దానిపైన ఇలా హ్యాండ్ సై మనం ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చాను ఎందుకంటే ఇది రౌండ్గా ఉంటుంది కదా కొంచెం మనకి ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకున్నాను ఏం లేదండి ఇది దారాలు పోగులు మనకి బయటికి రాకుండా ఉండడానికి మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఈ సైడు ఆ సైడు ఇలా రెండు సైడ్లు కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను రెండు సైడ్లు కుట్టేసుకున్నాను తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను అక్కడ వన్ ఇంచెస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇటు అటు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను కిందనేమో వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర నెక్ దగ్గర నుంచి షోల్డర్కి వన్ ఇంచు మార్క్ పెట్టుకున్నాను మార్క్ పెట్టుకొని దాని పక్కన పెట్టుకొని నేను ఫోర్ ఇంచెస్ కట్ చేసుకున్నాను కదా అది క్లాత్ తీసుకొని ఒక వైపు ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్నగా కుచీలు పెట్టుకోవాలి దూరం దూరమే పెట్టుకోండి దగ్గర దగ్గర అంటే మనకు క్లాత్ ఎక్కువగా కావాలి కొంచెం దూరంగా పెట్టుకోండి కొంచెం పెద్దగానే పెట్టుకోండి చిన్న చిన్న కుచీలు కాకుండా పెద్దగానే పెట్టుకోవాలి ఇలా మొత్తం కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఇది మనం దానికి జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పైన కింద మనం మార్క్ పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర ఇక్కడ నడుము దగ్గర ఈ డాట్స్ని మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ని మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి మన బ్యాక్ నుంచి ఫ్రంట్కి అనమాట ఒక లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆ లైన్ ప్రకారంగా ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకున్నది జాయింట్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఒకవేళ మనకి కుర్చీలు అటు ఇటుగా ఉంటే తీసేసుకొని మళ్ళీ కొంచెం అక్కడికక్కడ కొంచెం విప్పదీసి మళ్ళీ పెట్టుకుంటూ కుట్టుకోవచ్చు అంటే క్లాత్ అనేది ఎక్కువగా లేదు కదా ఆ క్లాత్లోనే కుర్చీలు అడ్జస్ట్ చేయాలి మనం ఒక కుట్టు వేసుకున్నాను కదా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి వేసేసుకున్నానండి రెండు నేను రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను ఇలా వస్తుంది ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి కాజల పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని ఇక్కడ జాయిన్ చేసేస్తున్నానండి కింది వైపున ఇక్కడ జాయిన్ చేసేసాను ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది బాటమ్ ఇప్పుడు బాటమ్ చూద్దాం చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోండి మనకి బాడీ పార్ట్ సైజు ఎంతైతే వచ్చిందో ఇప్పుడు డాట్స్ పెట్టాము కదా డాట్స్ పెట్టాక ఎంతైతే వచ్చిందో ఆ సైజు ప్రకారం ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనకు కుచ్చులు పెట్టిన తర్వాత అంత రావాలన్నమాట ఒకవేళ మనకి కుచ్చిళ్ళు తక్కువగా వచ్చి బాడీ పార్ట్ ఎక్కువగా వచ్చింది అనుకోండి మళ్ళీ కొంచెం కొన్ని కుచ్చుళ్ళు విప్పి కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే సెట్ అవుతుంది ఇలా పెట్టేసుకున్నాను చూడండి మనకు ఎలా వీలుగా ఉంటే అలా పెట్టేసుకోండి చూడండి ఇలా చూసుకుంటున్నాను బాడీ పార్ట్ ఇప్పుడు బాటమ్ నేను కుచ్చులు పెట్టాను కదా అది ఇలా చూసుకుంటున్నాను చూసుకొని బాటమ్ వచ్చేసి సీదా ఉంది చూడండి బాడీ పార్ట్ వచ్చేసి ఉల్టా బాడీ పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఉల్టా ఉంది ఉల్టా పెట్టేసి ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చిళ్ళు నీట్గా ఇలా పెట్టుకొని ముడత రాకుండా మనం ఇది జాయింట్ చేసేటప్పుడు ముడత రాకుండా నీట్గా పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు నాకు అక్కడ కుచ్చీళ్ళు అనేవి ఎక్కువ తక్కువ వచ్చాయ వచ్చాయి అయితే ఇప్పుడు నేనేం చేశానంటే చివరిలో ఒక రెండు మూడు కుచ్చిళ్ళు కుట్టు విపదీసి దీనికి సెట్ అయ్యే విధంగా మళ్ళీ చూసుకుంటూ కుట్టుకుంటూ కుచ్చలు పెడుతున్నాను మళ్ళీ అర్థమైంది కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా బాడీ పార్ట్కి సెట్ అయ్యే విధంగా సరిపోయే విధంగా మళ్ళీ నేను కుట్లు విపదీసి లాస్ట్లో చివరిలో అనమాట ఇప్పుడు సెట్ అయింది ఇలా ఫ్రంట్ బ్యాకు ఇలా కూర్చోపెట్టుకొని పెట్టుకొని బాడీ పార్ట్కి జాయింట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి నాడలు నాడలకి సింపుల్గానే కుట్టేస్తున్నాను అండి నేను నాడలు అనేవి మన మన ఇష్టం అవి సింపుల్గానే కుట్టేస్తున్నాను లేదంటే మీరు ఇంకా డిజైన్గా కూడా పెట్టుకోవచ్చు మామూలుగా అలా కుట్టేసేసుకొని ఇలా మనం బాడీ పార్ట్ బాటమ్ జాయింట్ చేసేసుకున్నాం కదా అక్కడ ఒక కుట్టు వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు జాయింట్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే అండి చూడండి పైనుంచి రెండు ఈక్వల్గా పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి అంతే అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ పైన నేర్చుకుంటే మంచిగా వస్తుందండి మీకు ఇలా మొత్తం జాయింట్ చేసేసుకోవాలి ఒకవేళ మనకి కింద ఎక్కువ తక్కువ అయిపోయింది అనుకోండి కొంచెం కూర్చు పెట్టేసుకోండి కింద పైనుంచి మనం జాయింట్ చేసేసుకుంటాం కదా ఈ వైపు ఆ వైపు కుట్టు వేసేటప్పుడు మనకి కొంచెం అటు ఇటుగా ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కువగా వచ్చి ఫ్రంట్ తక్కువగా వచ్చింది అనుకోండి ఎక్కువ వచ్చిందో అది కొంచెం కూర్చుపెట్టుకుంటే సరిపోతుంది మనకి సో రెడీ అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్కి అప్పుడప్పుడు మనకి కలర్ అనేది అలా కనిపిస్తుంది డల్గా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి నేను చేయడానికి ట్రై చేస్తాను